నెల్లూరు సిటీలో కూడా వెంకటేశ్వరంలో నిర్మించినటువంటి టిట్కో నివాసాల వద్ద ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ కూడా ఆందోళన చెప్పారు. వారితో మాట్లాడు జానీ మాస్టర్ చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితులు కావచ్చు ఎలా ఉన్నాయి, ఎందుకంటే లబ్ధిదారులకి సరైన విధానంలో పంపిణీ జరగలేదని ఈరోజు మీరు నిరసన చేపట్టారు, ఏ విధంగా ఉంది ఇక్కడ? సార్ దారుణంగా ఉంది సార్, లోపల ప్యాకెట్ ఆడుతున్నారు, మందు ఆగుతున్నారు, చాలా చాలా అసంఘికారకులన్నీ చాలా జరుగుతున్నాయి. సో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ ఏది తైతకలాడుతున్నారు చాలా మంది వైసీపీ నాయకులు పిల్లలు. సో వాళ్ళందరికీ ఏది వాళ్ళని తరిమేసి ఎవరైతే దీనికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ దీనికి ఇల్లులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అది జరుగుతుంది, జరిపిస్తానండి. గతంలో నిర్మించే విధానంలో కూడా ఇక్కడ చాలా కుమ్ముకోణం చెప్పేసి ఇప్పటికే టీడీపీ కూడా చాలా వైపు ఆరోపించింది, వాటిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో రేపు మీ ప్రభుత్వం కూడా ఏమైనా ఎలాంటి చర్యలు తీసుకుపోతారు, ఏ విధంగా ఉందంటారు? ఖచ్చితంగా సార్, రాబోయే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జనసేన టీడీపీ ఫామ్ అవుతుందండి. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము, ఏదైతే ఇక్కడ ఈ ప్రభుత్వం చేయలేకపోయిందో అది మేము చేస్తున్నామండి. ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుందండి. ఇక్కడ మీరు వాళ్ళని అయితే అసలు ఇక్కడ చూశారు, ఇక్కడ ఎంతో అసంఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయంటారు. సో అక్కడ ఉన్నటువంటి నివాసితులకి మీరు ఎలాంటి భరోసా కల్పించారు? సార్ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అది మాత్రం జనసేన టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలాంటి ఏమి జరగవండి. ఒకవేళ అలాంటివి జరుగుతున్నా కూడా దాన్ని నాశనం చేసి అది మూలాలతో సహా ఇది ఏరులతో సహా దాన్ని తీసేసి స్వచ్ఛంగా పచ్చగా ఉంటుందండి. జానీ మాస్టర్ నివాసాలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు ఏ విధంగా చూస్తాను? ఏం లేదండి, అదే ఎవరో ఒకరు వచ్చారు కదా నా తరపు మా తరపు నుంచి మాట్లాడడానికి అని చెప్పి చాలా వాళ్ళు బాధలన్నీ నాకు చెప్పారు, చాలా హ్యాపీగా ఉందండి. సో ఖచ్చితంగా వాళ్ళకి నేను న్యాయం జరిపిస్తాను. మీ యొక్క పిలుపుతో ఎంతమంది వేలగా కార్యకర్తలు కావచ్చు నివాసాలు తరలివచ్చారు, మీకు ఏ విధంగా ఉంది నెల్లూరు సిటీలో అభిప్రాయం? సార్ తప్పకుండా సార్, అంటే నెల్లూరు ప్రజలు కానీ నెల్లూరు సంబంధించి కానీ ఇక్కడ నుంచే కాకుండా బయట ఇది మన వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారండి. ఎందుకంటే ఈ సమస్య అనేది పేదల సమస్య. సో ఖచ్చితంగా పిలుపులు ఇవ్వగానే చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ నేను చేతులైతే ధన్యవాదాలు చెప్తున్నాను, మీకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా వెంకటేశ్వరపురం నిర్మించిన టిట్కో నివాసాల వద్ద సరైన విధానంలో పంపిణీ జరగలేదు, అదేవిధంగా ఇక్కడ పరిస్థితులపై కూడా జానీ మాస్టర్ స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ నివాసంలో అసంఘిక కార్యక్రమాలు అడ్డగా మారాయంటూ కూడా ఆయన ఆరోపిస్తూ రాబో రోజుల్లో ఉమ్మడిగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఇక్కడ చర్యలు తీసుకుంటామంటూ కూడా జానీ మాస్టర్ తెలిపిన పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో సాహితీ మీడియా నెల్లూరు నుంచి.